ఏ దిక్కో ఇయాల ఇవాళ క్రికెట్లో చెప్పాలంటే ఇయాల బీజేపీ పార్టీ తెలంగాణలో జాకు పెట్టి లేపినా అది లేవది బీజేపీ లేవది కాంగ్రెస్ గెలవది బీజేపీ గెలవది కాంగ్రెస్ లెవ్వది కాక లేవది గెలిచేది కేసీఆర్ గెలిచేది బీఆర్ఎస్ మై నేను మిత్రం కోరేది ఒక్కటే మనం కూడా జైరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడానికికో నాకు పని మంచిగా చేస్తుంది ఎమ్మెల్యే వేరే ఉంటే वो एक तरफ जाता मैं एक तरफ जाता या काम नहीं निकलता या निकलताबाद का काम खराब होता कहूं बोले तो कैसा भी बी आर एस मैं कैसा भी मिनिस्टर रहता हूं या काम करना बोले तो अगर से पार्टी का मैं के पूरा काम कर सकते आप उनको बोल सकते वो मेरे घर में आके बैठ के आपका काम करा सकते अब दूसरे वाले जीत गए तो काम कैसा चलता हुकूमत तो बी आर एस है एम एल ए भी बी आर एस रहना चाहिए दयचे దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ క్రికెట్ లో చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పోయినసారి ఒక్కటే సీటు గెలిచిండ్రు పూరా తెలంగాణమే కేసీఆర్ యొక్క దెబ్బకు ఒక్కటే సీటు గెలిచిన కానీ ఈసారి ఆ ఒక్కటి కూడా గెలవదు బీజేపీ డకౌట్ కాంగ్రెస్ రన్అట్ కేసీఆర్ సాబ్ సెంచరీ మారేగా సెంచరీ మారింగే బీజేపీ వాళ్ళు డక్అట్ కాంగ్రెస్ అవుట్ केसीआर सेंचुरी मारेगा बीआरएस वाले। भाई रन लेना है तो बाल जरा दूर गए तो भाग सकते बाल यही करीब है वह खिलाड़ी है तुम भाग भागे बाग, तो क्या होता रन औ हो जाता अंतने का ला? నువ్వు రన్ను తీసుకునే అంత ఉంటే కదా రన్ను తీయాలి నీకు అంత శక్తి లేకుండానే నువ్వు రన్ను తీస్తా అంటే రన్ అవుట్ అయిపోతావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఇప్పటికీ ముప్పై సీట్ల క్యాండిడేట్లే లేరు కాంగ్రెస్ వాళ్ళు రాని అధికారం కోసం ఇలా ఉరుకుతా ఉన్నారు రన్అట్ అయ్యేది ఖాయం పోయినసారి మనం ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం ఈసారి వంద ఎమ్మెల్యేలు గెలిచి సెంచరీ కొట్టది బీఆర్ఎస్ పార్టీ జరువు సెంచరీ మారింగే